మీకు ఇచ్చేటువంటి ఫుడ్ ఎలా ఉంటుంది, తర్వాత మీకు ఇచ్చే ట్రైనింగ్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాము, మెంటల్ గా ఫిజికల్ గా ఓకే, మీరు తీసుకునేటువంటి ఫుడ్ ఎలా ఉంటుంది? అంటే మనకు మామూలుగా కొంచెం ఫ్యాట్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్స్ కార్బ్స్ ఎక్కువ తీసుకుంటే బెటర్ అని, ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నప్పుడు ఎంత వెయిట్ పెంచితే అంత మంచిది, ఎంత బాగా తింటే అంత మంచిది. వెయిట్ పెంచాలి, పెంచాలి ఆ వెయిట్. అంటే మజిల్ మామూలుగా అంటే అక్కడికి వెళ్ళి కలగ తగ్గిపోతాం కదా, ఇప్పుడు మనం ఉన్నదానికంటే ప్రోటీన్ రూపంలో ఉంటే బెటర్ ఇంకా, రైట్? అంటే మన మజిల్ మన మజిల్ కరిగిపోతూ ఉంటది నేను మౌంటైన్స్ లో చలికి, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ అంత ప్రాపర్ గా జరగదు, సో బ్లడ్ థిక్ అయిపోతా ఉంటది. సో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనం ఎంత వెయిట్ పెంచుకుని వెళ్తే తగ్గిపోతే కొంచెం ప్రాబ్లం ఉండదు. ఎలాగైనా ఆబ్వియస్లీ వెళ్ళిన ప్రతి ఒక్కరు 7 kgs తగ్గుతారు, 6 to 7 kgs 100% తగ్గుతారు. సో నేను ఇంత ఎందుకు తగ్గిపోయినా, నేను 2 times వెళ్ళాను సమిట్ కి, అబౌ 8000 meters 2 times వెళ్ళా. ఎందుకు అట్లా జరిగింది మీ విషయంలో? నా విషయం ఎందుకు జరిగిందంటే, నేను యాక్చువల్గా నేను చేసుకున్న ఇయర్ ప్లాన్ ఏంటంటే 8848.86 ఎవరెస్ట్ హైయెస్ట్ గా అనౌన్స్ చేశారు ఈ ఇయర్ 2021 లో. సో నా అఫీషియల్ హైట్ ఏంటంటే 0.86 పెరిగినట్టు. ఇప్పుడు ఇది న్యూ రికార్డ్, 8849 కదా యాక్చువల్లీ, 8848 అది చైనా సైడ్ అయితే 4 meters తక్కువ ఉంటుంది సర్టిఫికేట్ మీద. సో ఇదే ఎక్కువ అన్నట్టు, చైనా సర్టిఫికేట్ కొంచెం ఇది అన్నమాట. సో 8848.86 ఫస్ట్ సబ్మిటర్ అవ్వాలన్నది నా యాక్చువల్ నేను ప్లాన్ చేసుకుంది. చాలా హార్డ్ గా ప్రాక్టీస్ చేశాను, లోడ్ ఫెరింగ్ కానీ ఇక్కడ మౌంటైన్స్ మీద కానీ, ముందు ఆల్రెడీ కొన్ని మౌంటైన్స్ క్లైమ్ చేయటం, ఫస్ట్ సబ్మిటర్ అవ్వాలని, ఫాస్టెస్ట్ సబ్మిటర్ అవ్వాలని. సో నేను చాలా అలాగే వెళ్తున్నాను. 12th వెళ్ళాలి సమ్మిట్కి. ఏమైందంటే నా షెర్పా ఎవరైతే మనకు హెల్ప్ చేస్తారో, షెర్పా అంటే ఇప్పుడు మన వెయిట్ వాళ్ళే మోస్తారు, మనకు రూట్ వాళ్ళే చేస్తారు, మనకు హెల్ప్ చేసేది వాళ్ళే, వాళ్ళు లేకపోతే నో సమ్మిట్ ఎవరికైనా నాకు తెలిసి. మీతో పాటు ఒకళ్ళు ఉంటారా? 100% ఉంటారు. ఓకే ఓకే, వాళ్ళు హెల్ప్ చేయకపోతే అసలు ఏం చేయలేము మనం. వాళ్ళని షెర్పా అంటారు, వాళ్ళని షెర్పా అంటారు, వాళ్ళ కమ్యూనిటీ షెర్పా అన్నది. సో వాళ్ళ టిబెటన్ సైడ్ ఉంటారు ఎక్కువ మంది, నేపాల్ టిబెటన్ సైడ్ అన్నమాట. సో వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు మౌంటైన్స్ లోనే పుట్టి పెరుగుతారు. అంటే వాళ్ళు ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, లేకపోతే ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ, వాళ్ళందరికి కొంచెం ఇన్బుల్ట్ గా కొంచెం, ఎందుకంటే పెరగడమే ఆటిట్యూడ్స్ లో పెరుగుతారు. ఓకే, మనం సీ లెవెల్ లో పెరుగుతాం, అది పెరగడమే ఒక 6000 meters 4000 meters 3000 meters లో పెరుగుతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మగధీర మూవీలో చూస్తుంటారు కదా, యోధులు ఇంతమందిని చంపితే గానీ వీళ్ళందరూ ఇట్లా వంశపారంపర్యంగా వస్తుంటారు. సో అట్లా వంశపారంపర్యంగా వాళ్ళు కూడా జీన్స్, సో మాక్సిమం షెర్పాస్ అంతా హెల్ప్ చేయడానికి ఉంటారు. వాళ్ళకి సీజన్ బిజినెస్ కూడా యాక్చువల్లీ. ఓ యా, సో నా షెర్పా నేను వెళ్తున్నప్పుడు నా షెర్పా అబౌ 8000 meters లో బ్లడ్ కక్కుని ఫెయింట్ అయిపోయారు. ఇంకా క్లోజ్ టు సమిట్, ఫస్ట్ సమిట్ లో ఇంక రొటేషన్ కాదు, రొటేషన్స్ అయిపోయి డైరెక్ట్ సమిట్ పుష్ అది, ఆల్మోస్ట్ 8000 meters దాట్ ఇస్ క్లోజ్ టు ద సమిట్, కరెక్ట్ గా ఇంకా అయిపోతుంది అన్న టైంలో ఆయన ఫెయింట్ అయిపోయారు. నాకెవరు హెల్ప్ చేయలేదు, అంటే అక్కడ హెల్ప్ చేయడానికి ఏంటంటే అసలు ఆగడానికి కూడా ఎవరికి ఒప్పుకుండదు, ఎంత బేస్ సమిట్ చేసి కిందకి వెళ్ళిపోవాలన్న దృష్టి తెలియదు, అసలు రీజన్ ఏం తెలియదు. ఆయనకి సడన్ గా, ఆయన ఆల్రెడీ ఒకసారి సబ్మిట్ చేశారు, సెకండ్ సబ్మిట్ అవ్వాలి నాతో పాటు, అంటే అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు, కొంచెం యంగ్ మౌంటైనియర్ అన్నమాట. ఓకే, స్ట్రాంగెస్ట్ పర్సన్, చాలా స్ట్రాంగ్, చాలా హెల్ప్ చేశాడు నాకు ముందు వరకు రోడ్ ఫేరింగ్ లో అన్నింటిలో, కానీ ఏమేం తెలియదు ఫెయింట్ అయిపోయాడు. నాకు చేసిన హెల్ప్ డబుల్ హెల్ప్ చేయాల్సి వచ్చింది, ఎందుకు రిటర్న్ వచ్చిన, మళ్ళీ రిటర్న్ రావడం, ఎందుకంటే నాకు ఆప్షన్ ఇంకా ఆయన లేవ్ స్టే చేస్తే నేను వెళ్ళి సబ్మిట్ చేసి రాగలుగుతాను, నాకు ఆ స్టామినా ఉంది, షెర్పా సపోర్ట్ లేకుండా అక్కడ నుంచి వెళ్ళి పెద్ద డిస్టెన్స్ కూడా కాదు, అబౌ 8000 meters దాటేసాం ఆల్రెడీ. ఓకే, వెళ్ళి వచ్చేయచ్చు. సో మీరు ఫిట్ గా ఉన్నారు? నేను ఫిట్ గానే ఉన్నాను. ఓకే, నాకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను ఫాస్టెస్ట్ సమిట్ రావాలని కదా, సో నేను చాలా ఫిట్ అండ్ మెంటల్ గా మీ గోల్ మీదే మీ కాన్సంట్రేషన్ ఉంది. ఓకే, కానీ లైఫ్ తను అట్లా అయినప్పుడు ఏం భయం అనిపించలేదా మీకు? భయం అంటే నాకు ఎవరు హెల్ప్ చేయలేదని బాధ వేసింది నాకు, ఈవెన్ కార్డ్లెస్ ఎవరు సపోర్ట్ చేయాలి, ఈవెన్ సాటిలైట్ ఫోన్ ఇచ్చి ఉంటే నేను ఎట్లీ సాటిలైట్ ఫోన్ లో అనౌన్స్ చేయగలుగుతాను నాకు ఇలా జరిగింది అని. ఆ సాటిలైట్ ఫోన్ కూడా ఎవరు ఇవ్వలేకపోయారు, మా వాడి దగ్గర ఉన్న సాటిలైట్ ఫోన్ తీసుకొని నేను రెస్పాండ్ అవ్వమంటే రెస్పాండ్ అయ్యాడు అని, అంటే షెర్పా దగ్గర. ఓకే, షెర్పా దగ్గర తీసుకొని మాట్లాడితే ప్లీజ్ కమ్ డౌన్ అంటున్నారు, కమ్ టు 4 camp 4 అంటే 8000 meters దగ్గర వచ్చేసేయండి సేఫ్, అక్కడ టెంట్ ఉంటుంది టెంట్ దగ్గర ఉండండి అని. ఓకే, సో మళ్ళీ ఇద్దరం కలిసి 8000 meters వచ్చాం. అప్పుడు ప్లీజ్ కమ్ డౌన్ అన్నప్పుడు నాకు ఒకటే అర్థమైంది, ఏంటంటే
తప్పదని కాదు, ఇతనైతే సేవ్ చేయాలని మనస్ఫూర్తిగా ఉంది. ఓకే, సేవ్ చేయాలి ఫస్ట్. సేవ్ చేయాలని మనస్ఫూర్తిగా ఉంది. సో కిందకి తీసుకొచ్చాను, 8000 మీటర్స్ దగ్గరకు వచ్చాను. నేను ఏమనుకున్నానంటే 8000 మీటర్కి వచ్చాక ఎక్స్ట్రా షెర్పాస్ ఉంటారు ఇంకా, ఎవరో ఒకరు ఉంటారు కదా, ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. ఫస్ట్ సమిట్ పోతే పోయింది, ఏదో సమిట్ అవ్వటం ముఖ్యం మనకి, ఎంతమంది స్పాన్సర్ ఇవన్నీ ఉన్నాయి కదా అనుకున్నాను. సో సమిట్కి వెళ్ళే టైంలో షెర్పాస్ ఎక్కడ దొరకల, అక్కడ మనం ఆక్సిజన్ పెట్టుకోవాలి. 8000 మీటర్స్ ఉన్నాం, ఆక్సిజన్ లేకుండా ప్రతి టెంట్ తిరిగిన శర్పాలు ఎవరైనా ఉన్నారేమో అని. ఆక్సిజన్ లేకుండా నాకు ఇంకా ఓవర్ బ్రీతింగ్ అయిపోయింది. ఇంకా పైకి టపా కట్టేస్తానని మళ్ళీ టెంట్కి వెళ్ళి ఆక్సిజన్ కాసేపు పెట్టుకుని ఆక్సిజన్ సిలిండర్ మోసుకుంటే టెంట్లకు వెళ్ళాను. 40 టెంట్లు ఎత్తికా అక్కడ, 40 టెంట్స్ ఉన్నాయి క్యాంప్ లో, 40 టెంట్స్లో ఒక్కరు కూడా బయటకు రాలే. సో ఆల్ఆర్ వరీడ్ అనమాట, అంటే ఆల్రెడీ చేసే ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. ఎటు వైపు నుంచి అప్పుడు? చైనా వైపు నుంచి? ఇప్పుడు నేపాల్ వైపు నుంచి. నేపాల్ వైపు నుంచి ఇప్పుడు రీసెంట్ గా జరిగింది. అచ్చా, ఓకే ఓకే. తర్వాత దొరికారా మరి అన్ని 40 టెంట్స్? ఎత్తుకుతున్నాను అలాగా, 40 టెంట్స్ ఎత్తికాను, ఎవరు దొరకల. నేను మళ్ళీ ఇన్ఫార్మ్ చేశాను, అక్కడ ఒకరు పేరు చెప్తారు, ఆ పేరు నాకు నోట్లో నుంచి పలకటం రాదు. అంతలా అరలే, అసలు ఎనర్జీ ఉండదు, అంతలా అరిచి ఎవరు ఇక్కడ ఎవరు ఉన్నారు. టెంట్స్ లోకి జిప్స్ ఓపెన్ చేస్తే ఎవరో తెలియదు, మనకు అందరు పడుకొని ఉన్నారు. ఓకే, సో మేము కిందకు వచ్చేసరికి 8:30 అలా అయింది. వాయిస్ నార్మల్ గానే వెళ్తుందా? అంత అంత హెవీగా రాదండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, నెమ్మదిగా మాట్లాడుతున్నా, అంత రీచ్ వస్తుంది మీకు. కానీ అక్కడ అంత రీచ్ మనం మాట్లాడలేము, అవతల కూడా అంత రిసీవ్ చేసుకోలేరు, అంత యాక్టివ్ ఉండరు. సో ట్రై చేశాను, దొరకలేదు చెప్పాను, ఎవరు షర్ప రెస్పాండ్ అవ్వట్లేదండి, నాకు కూడా ఇంకా ఎతికాను, ఎవరు దొరకట్లేదని. అయితే రేపటి వరకు వెయిట్ చేయండి, అనుకోద్దు, రేపు మార్నింగ్ షర్పాను పంపిస్తాను. సో నెక్స్ట్ డే సమ్మిట్కి వెళ్ళాను నేను. యాక్చువల్లీ అసలు బేసికల్ గా క్యాంప్ 4లో ఎవరు పడుకోరు, పడుకున్న వాళ్ళు షెర్పాస్ అయి ఉండాలి తప్ప క్లైంబర్స్ ఎవరు అక్కడ ఉండడానికి సమస్య లేదు. సమ్మిట్ చేసిన ఆక్సిజన్ ఎక్కడ ఉంటుంది మనకి? డెత్ జోన్. అది డెత్ జోన్ లో అసలు సర్వైవ్ అవ్వడానికి వాళ్ళు షెర్పాస్ ఆక్సిజన్ పెట్టుకుని ఉంటారు. ఆక్సిజన్ పెట్టుకుంటారు, వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 8 సార్లు 9 సార్లు ఎక్కిన వాళ్ళు, వాళ్ళకి వెళ్ళక్లమటైజ్ అయిపోద్ది బాడీ. ఇప్పుడు నాకు సెకండ్ టైం ఎవరెస్ట్ చాలా ఈజీ అవుతుంది కంపేరింగ్ ది ఫస్ట్ టైం, ఎందుకంటే మై బాడీ అక్లమటైజ్ అప్పుడు 8300 మీటర్స్. ఓకే ఓకే, సో ప్రాబ్లమ్ ఉండదు. అలా 8 టైమ్స్ 9 టైమ్స్ 10 టైమ్స్ ఎక్కిన వాళ్ళు ఉంటారు అక్కడ, ఏమైనా రిస్క్ అయితే వెళ్ళి రావడానికి, సడన్ గా ఎవరైనా పడిపోతే వెళ్ళి రావడానికి, ఆ క్రాటగిరీ వాళ్ళే ఉంటారు అక్కడ. మామూలు వాళ్ళు ఎవరు అక్కడ పడుకోరు. 1 డే స్టే చేశా నెక్స్ట్ డే నైట్ వరకు. సో అప్పుడు ఏమన్నా మీ బాడీలో చేంజెస్ ఏమైనా వచ్చాయి? సగం సేపు ఆక్సిజన్ యూస్ చేయటం, ఒక ఆక్సిజన్ సిలిండర్ అయిపోతే భయం, అయిపోతే చచ్చిపోతాం, కిందకి వెళ్ళడానికి కూడా అవదు. అక్కడ నుంచి ఇంకా మోసుకెళ్తారా సిలిండర్స్? 7 సిలిండర్స్ పట్టుకెళ్ళాం, నాకు ఒక 4, నా షర్పాక్ 3, లేదంటే 5, 2 అలా అనుకుని. సో కిందకి రావడానికి కూడా ఇంకా ఆక్సిజన్ ఉండదు, ఎందుకంటే చాలా కిందకి వెళ్ళాలి, అప్పటి వరకు ఆక్సిజన్ వాడాలి. సో సగం సేపు వాడి ఉండి తీసుకోండి, మళ్ళీ హెవీ బ్రీత్ వచ్చినట్టు పెట్టుకునే ఉండి, అలా నైట్ అంతా మేనేజ్ చేసి 2 నైట్స్ నిద్ర లేదు. నెక్స్ట్ డే లెగిసాం, లెగిసిన తర్వాత పైన వెదర్ హార్ష్ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెళ్ళిన మా వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారంట సమ్మిట్కి రావడానికి, కిందకి రావడానికి. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది, నాకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఏంటంటే మీకు షెర్పా వచ్చాడండి, కింద నుంచి పంపిస్తున్నాం. మామూలుగా మాకు రావడానికి 9 అవర్స్ పడుతుంది, షెర్పా 2 అవర్స్ లో వచ్చాడు పైకి. అంటే అంత ఫాస్టెస్ట్ షెర్పా. మాకు రూట్ వేసింది కూడా ఆయనేనంట, ఈ ఎవరెస్ట్ రూట్ ఓపెన్ చేస్తారు మంత్రాలామా అని. ఆయన వచ్చారు, వచ్చి వీఆర్ గోయింగ్ వితిన్ 2 అవర్స్ అన్నారు. 4 కల్ వచ్చారు నా దగ్గరికి, వచ్చి వీఆర్ గోయింగ్ వితిన్ 2 అవర్స్ గెట్ రెడీ అన్నారు. మొత్తం సూట్ అన్ని ఆక్సిజన్ అన్ని పెట్టుకుని రెడీగా ఉన్నాను. బయలుదేరతాం ఒక అరగంట ముందు ఆయన వచ్చి, ప్లీజ్ గో డౌన్, వెదర్ ఈజ్ నాట్ గుడ్, ఐఎమ్ గోయింగ్ టు రెస్క్యూ అన్నారు. నేను అర్జెంట్ రెస్క్యూకి వెళ్ళాలి, ఎమర్జెన్సీ ఉంది, నువ్వు కిందకి వెళ్ళిపోయినా వచ్చిన షెర్పా. వెదర్ హార్ష్ అన్నారు కానీ మాకు అంత హార్ష్ అని తెలియదు. నేను షెర్పా స్టార్ట్ అయిపోయాం, దొరికిపోయాను నేచర్కి.